రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 మాసాలు కావస్తోంది. కష్ట సమయంలో పార్టీ వెంట ఉండి పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తున్నారు. నూడా చైర్మన్ గా నగర కాంగ్రెస్ అధ్యక్షులు దాదాపు ఖరారు అయినట్టు సమాచారం. పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ పటిష్టత కోసం పనిచేసిన వారు కొందరు మాత్రమే. అధికారం లేకపోయినా పార్టీ ఎలాగైనా తిరిగి అధికారంలోకి వస్తుందని ఆశించిన వారు కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. మరికొందరు వారి ప్రయోజనాల కోసం పార్టీని వదిలి మరో పార్టీలో చేరారు. కానీ పార్టీ కోసం విధేయునిగా పనిచేసిన నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవుని పేరు దాదాపు ఖరారు అయిందని టాక్ నడుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాల సమయంలో వరద బాధితులు సహాయం కోసం నిజామాబాద్ జిల్లా కుర్మసంగం తరపున హైదరాబాద్ వెళ్లి సీఎం సహాయ నిధికి 10 లక్షల విరాళాన్ని అందించారు. అదే సమయంలో సీఎం రేవంత్ కేశవేనుకు నూడా చైర్మన్ నువ్వే అని మాట ఇచ్చారట. అలాగే హాస్యహాస్యుడు సీఎం పాదయాత్ర సమయంలో కేశవేను క్రియాశీలక పాత్ర పోషించారు. అలాగే ఈ నెల 15 పీసీసీ చీఫ్ ప్రమాణ స్వీకారానికి గాంధీభవన్ నుండి మంజూరు చేసిన వీవీఐపీ పాస్ లో కేశవేను నూడా చైర్మన్ అంటూ మంజూరు చేశారు. దీంతో నూడా చైర్మన్ పదవి అధికారికంగా ప్రకటన రాకపోయినా పార్టీల వర్గాలు మాత్రం కేశవేను నూడా చైర్మన్ గా భావిస్తున్నారు. సస్పెండ్ కు ఈ వారంలో తెరపడనుంది అని కేశవేను ప్రకటించారు. నూడా చైర్మన్ గా దాదాపు ఖరారు అయిందని చెప్పారు నగర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ షబీర్ అలీ. మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పార్టీ పెద్దల మండలున్నాయన్నారు. ఒకవేళ నూడా రాకపోయినా నిరాశ చెందనని నమ్మిన పార్టీ కోసం పనిచేస్తానని వేణు తెలిపారు. మాట ఇచ్చి మడవ తిప్పని సీఎం రేవంత్ అని కొడియాడారు. పార్టీ కోసం ఏ పదవి ఇచ్చినా తను కష్టపడడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. వారం రోజులలో నూడా చైర్మన్ గా ఉత్తర్వులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మిగతా విషయాలు ఆయన మాటల్లోనే. ఇటీవల కాలంలో నూడా చైర్మన్ గా ప్లస్ డిసిసి అధ్యక్షుడిగా ఈ పేరు ప్రచారం జరుగుతుంది. మా అధిష్టానం మీకు ఎలాంటి గ్యారంటీ? గత 15 ఏళ్ళుగా రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకున్నా పార్టీని పట్టుకొని నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొన్న 10 సెప్టెంబర్ నాటికి 14 సంవత్సరాలు పూర్తి చేసుకొని 15 సంవత్సరంలో అడుగుపెట్టిన అంటే కాంగ్రెస్ పార్టీ అంటే నాకు చాలా అభిమానం. పార్టీ కోసం కష్టపడుతూ నగరంలో కాంగ్రెస్ పార్టీ అనేక డివిజన్లలో ఒక క్యాడర్ అంతా కూడా టీఆర్ఎస్ వైపు వెళ్ళినా కానీ కొత్త క్యాడర్ను తయారు చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ పిలుపునిచ్చినా ప్రజా ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని నడిపినందుకు, అలాగే కాంగ్రెస్ పార్టీని నగరంలో అభివృద్ధి పదంలో తీసుకుపోయినందుకు నాకు పెద్దల సుర్సన్ రెడ్డి గారు కానీ షబ్బీర్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు అని, అలాగే అప్పుడు పిసిసి అధ్యక్షుడు అన్న రేవంత్ రెడ్డి గారి ఆయన ఏదైతే సాయం అంటే మాట సాయం ఏదైతే చేశాడో అధికారంలోకి వచ్చాక తప్పకుండా నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది వేణు అని చెప్పి ఆ రోజే నియామాబాద్లో ఆస్తిహాజ్యుడ కార్యక్రమాలు నడిచేటప్పుడు ఆయన నియామాబాద్ నగరానికి ఇచ్చేసిన పాదయాత్ర చేసినప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారము రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో భాగంగా ఆయన్నే మొన్న నేను వరద బాధితుల కోసం 10 లక్షల రూపాయలు మా కుర్మసంఘం తరఫున ఆర్థిక సహాయం సీఎం సహాయ నిధికి ఇవ్వడానికి వెళ్తే వేణు నేను నూడా ఇస్తున్నాను నువ్వు వెళ్ళి చక్కగా చేయి అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సీఎం గారు మాట చెప్పిందంటే ఖచ్చితంగా నూడా చైర్మన్గా అయితేనని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే అది ఒక సీఎం గారు చెప్పారు కాబట్టి ఆయన మాట ఇస్తే, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మాట ఇస్తే మాట తప్పుడు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మన రేవంత్ అన్న గారు కూడా అంతే. కాబట్టి నాకు నూడా చైర్మన్ వస్తాను ఆశిస్తున్నా. అలాగే పార్టీ పరంగా ఏ పదవి ఇచ్చినా నేను తీసుకోవడానికి రెడీ ఉన్నా. లేదు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి చేయు వేను అన్నా కానీ పార్టీని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ అని మీకు సీఎం ఇచ్చిన హామీ ఎంతవరకు నెరవేరుతుంది నమ్మకం ఉంది? నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఒక ఆయన ఇంతకుముందు చెప్పినట్టుగా మాట ఇస్తే మాట తప్పని వ్యక్తి. అలాగే మా జిల్లాలో ఉన్న సుదర్శన్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ షబీర్ అలీ గారు కానీ భూపతి రెడ్డి గారు కానీ నలుగురు పెద్ద నాయకులు అందరూ ఏకగ్రీవంగా ఉన్నారు. ఎందుకంటే వేణుకు సరైన పదవి ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారు కాబట్టి నాకు ఏ పదవి ఇచ్చినా మీరు ఎవరు అడ్డుకోరని నాకు పూర్తి నమ్మకం ఉంది. నాకు సహకరిస్తారని చెప్పి కూడా నేను భావిస్తున్నాను. కానీ పదవి చేపట్టకుండానే ఇటీవల మహేష్ కుమార్ గారు పిసిసి చీఫ్ బాధ్యత చెప్పారు వీవీఐ పాస్లో
నూడా చైర్మన్ అని రాస్తున్నారు అంటే ముందస్తుకాలు మీకు క్లియర్ ఏమి? అది పార్టీ పరంగా వచ్చిన పాస్ అది, నేను రాసుకున్న పాస్ కాదు. మాకు గాంధీ భవన్లో మాకు ప్రతి ప్రోగ్రామ్కు ఇన్విటేషన్ ఉంటుంది, అది వివిఏపీ పాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళు అంటే సీఎం గారు చెప్పారు కాబట్టి పార్టీ కూడా అంగీకరిస్తూ నూడా చైర్మన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎన్ని రోజుల ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంటుంది? ఈ నెలాఖరు వరకు అనుకుంటున్నాను నేను. నాతో పాటు మన నియామర్ నగరంతో పాటు ఖమ్మం ఇంకా వేరే ఉన్నాయి, ఆ కార్పొరేషన్లో కూడా వేయాల్సింది కాబట్టి కొద్దిగా అవుతుంది.